హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తమిళనాడు స్పెషల్ అయిన మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు మజ్జిగ పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు ఏమిటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 2 గ్లాసులు మజ్జిగ, 1 టేబుల్ స్పూన్ బియ్యము, 1 టేబుల్ స్పూను చాయ పెసరపప్పుని శుభ్రంగా కడిగి 1/2 అవర్ ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, 1 పావు చిప్ప కొబ్బరి చిప్పని, పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాల్ట్ రుచికి సరిపడ, పసుపు 1/2 టీ స్పూను, 1 పెద్ద టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పైన 1 పాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి పాన్ వేడెక్కగానే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఈ తాలింపు వేగింది. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం వేగనివ్వాలి యాడ్ చేసుకొని. ఇప్పుడు అవి కొంచెం వేగినవి, ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసుకొని, అలాగే టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని వేగనివ్వాలి. ఈ టమోటాలు ఆనియన్స్ వేగేలోగా మజ్జిగను రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పచ్చి కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని ముందుగా నానబెట్టి ఉంచుకున్న కాయ పెసరపప్పు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా వేసుకోవాలి మిక్సీలో. ఈ మొత్తం మెత్తగా పేస్ట్లా వచ్చింది. అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని అయినా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ముందుగా మనం రెడీ చేసుకుని ఈ మజ్జిగలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ టమోటాలు ఉల్లిపాయలు బాగా ఉడికిపోయినవి. ఇప్పుడు దీనిలోకి పసుపుని యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసుకున్న ఈ మజ్జిగని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి సిమ్లో ఉంచుకొని బాగా తుకుతుకానేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ హైలో ఉంచితే మజ్జిగ పొంగిపోతాయి. జాగ్రత్తగా దగ్గర ఉండి ఉడికించుకోవాలి. తుకతుక బాగా ఉడుకుతున్నాయి. మజ్జిగ దగ్గరకు వచ్చింది. 2 గ్లాసుల మజ్జిగని 1.5 గ్లాస్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకుంటే పొంగకుండా ఉంటుంది. ముందు రోజు మజ్జిగ అయితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు. దీనిలోకి పచ్చిశనగపప్పు వడలు వేసుకుంటే నంచుకోవటానికి కూడా బాగుంటుంది, రైస్లోకి చాలా బాగుంటుంది. 2 గ్లాసుల మజ్జిగకి 1.5 గ్లాసులు వచ్చేంత వరకు ఇనికేదాకా ఉడికించుకోవాలి. రెడీ అయిపోయింది మజ్జిగ పులుసు. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.